జేఎంఎం సీనియర్ నేత చంపై సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని చంపైకి ఆ రాష్ట గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆహ్వానం అందించారు. సాయంత్రం ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో సంకీర్ణ కూటమి తన శాసనసభాపక్ష నేతగా చంపైని ఎన్నుకున్నారు. దీంతో ఆయన పలువురు ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ను కలిశారు. తనకు 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన గవర్నర్ రాత్రి పొద్దుపోయాక నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు తమ కూటమి ఎమ్మెల్యేలను రాష్ట్రం దాటించేందుకు జేఎంఎం ప్రణాళికలు రూపొందించుకుంది. ఓవైపు గవర్నర్ నిర్ణయం ఆలస్యమవుతూ ఉండడం, ప్రతిపక్ష బీజేపీ తమ ఎమ్మెల్యేలకు ఎక్కడ తమ వైపు ఆకర్షించే అనుమానాల నేపథ్యంలో జేఎంఎం ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి ఈ నిర్ణయం తీసుకుంది. వారిని హైదరాబాద్ తరలించినట్లు కూడా తెలుస్తోంది. ఇంతలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో వారి ప్రమాణం వాయిదా పడింది. బారా తేరా చౌదా పంద్రా సోలా అఠారా ఉన్నీస్ బీస్ ఇక్కీస్ బాయిస్ తైస్ చౌబీస్ పచ్చీస్ ఛబ్బీస్ సతాయిస్ అట్ఠాయిస్ ఉన్తీస్.